గ్రేటర్లోని పలు నియోజకవర్గాల్లో అధికార బీఆర్ఎస్ కు అసమ్మతి బెడద తగ్గలేదు నామినేషన్ల దాఖలు తుది అంకానికి చేరుకున్న దశలో మరోసారి అసంతృప్తులు స్వరాలు వినిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది అంబర్పేట ముషీరాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్లు సీనియర్ నేతలు దూరంగా ఉన్నారు వారిలో కొందరు పార్టీని వీడగా ఇంకొందరు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అంబర్పేట నియోజకవర్గంలో గురువారం జరిగిన కాలేరు వెంకటేష్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి ఎడ్ల సుధాకర్ రెడ్డి మాజీ కార్పొరేటర్లు గరిగంటి శ్రీదేవి రమేష్ పులి జగన్లు దూరంగా ఉన్నారు తమకు ఆహ్వానం లేదని పిలవకుండా ఎలా వెళ్తామని మాజీ కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు అసంతృప్త నేతలతో కొన్నాళ్ళ క్రితం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ సమావేశమై సర్ది చెప్పారు దీంతో పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు తమను కాలేరు కలుపుకుని వెళ్లడం లేదని ప్రగతి భవన్ దాటగానే అక్కడ చెప్పిన మాటలు విస్మరించాడని మాజీలు ఆరోపిస్తున్నారు గరిగంటి శ్రీదేవి రమేష్ తన నివాసంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పార్టీకి రాజీనామా చేసే విషయంపై చర్చించారు అదే సమయంలో మరో మాజీ కార్పొరేటర్ పులి జగన్ సీనియర్ నాయకులు నాగేశ్ గౌడ్లు అక్కడకు చేరుకున్నారు అసంతృప్త నేతల సమావేశం విషయం తెలుసుకున్న నియోజకవర్గం ఎన్నికల ఇన్ఛార్జీ మోహన్ రావు వెంటనే రంగంలోకి దిగారు ఒకరోజు వేచి చూడాలని అంతా సర్దుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు దీంతో రాజీనామా నిర్ణయాన్ని తాత్కాలికంగా శ్రీదేవి రమేష్ వాయిదా వేసుకున్నారు నాగేశ్ గౌడ్ మాత్రం అదే సమావేశంలో బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అనంతరం కాంగ్రెస్లో చేరారు మరో ఇద్దరు సీనియర్ నేతలు చిట్టేడి నరసింహారెడ్డి మురళీకృష్ణలు రేవంత్ సమక్షంలో హస్తంగుటికి చేరారు కాలేరు సానుకూలంగా స్పందించని పక్షంలో పార్టీని వీడేందుకు మాజీ కార్పొరేటర్లు సిద్ధమవుతున్నట్లు తెలిసింది అగ్రనేతల మాటలకు కట్టుబడి పార్టీ కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాం అభ్యర్థి నుంచి ఆ స్థాయిలో స్పందన లేదు విలువలేని చోట ఎందుకుంటామని వారు పేర్కొంటున్నారు ముషిరాబాద్ లోను సీనియర్ నేత ఎంఎన్ శ్రీనివాసరావు బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన అడిక్మెట్ కార్పొరేటర్ సునీత ప్రకాష్ గౌడ్ ముఠా గోపాల్ నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి గైర్ హాజరయ్యారు ఆది నుంచి వీరు ప్రచారానికి దూరంగా ఉండటం గమనార్హం ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలనిస్తుంది